తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇక్కడ ఒక సామెత గుర్తుకు వస్తుంది, టాపిక్స్ పెద్దవి, టైం చిన్నది. ఎట్లా ఉంటుందంటే ఇది మా రామారెడ్డి గారికి చెప్పాల్సి వస్తుంది. గొడ్డు మూతికి మూత కట్టి మేత మీదికి తోలినట్టుంటుంది. ఇవాళ ఈ సెక్షన్లో రావాల్సినటువంటి వాళ్ళు రాలేదు, నేను ఒక్కడనే వచ్చినట్టుంది. సరే, వాళ్ళు ఏదో కారణాల వల్ల రాకుండా వచ్చు, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుందాం. ఇప్పుడు గేయ సాహిత్యం గురించి ఒక సుదీర్ఘమైన క్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నిటికంటే తేలికైంది పాట, అన్నిటికంటే కఠినమైంది, అనితర అసాధ్యమైంది కూడా పాటే. పాట లయాత్మకమైంది కాబట్టి, లయాత్మకమైన ఒక అర్థవంతమైన వాక్యం పాట అవుతుంది. సంపాదకీయానికి కూడా ట్యూన్ కడితే పాట అవుతుంది. దానికి మా సినిమా కవి ఆత్రేయ గారు ఒక పెద్ద ఉదాహరణ. ఆయన ఏముందయ్యా పాట రాయమంటే, ఏముంది మనసు గతి ఇంతే, మనిషి బతికింతే, మనసున్న మనిషికి సుఖం లేదంతే అని అక్కడ రాసేస్తే పాపం మహాదేవన్ గారు ఎంత కష్టపడి అద్భుతంగా దాన్ని ట్యూన్ చేశారు. అతి తేలికైంది కూడా పాటే, దుస్తరమైంది కూడా పాటే. శ్రీశ్రీ గారు అంటారు మాట, నేను అనలా, పెద్దల ముందు అంత సాహసం లేదు నేను అనను, కానీ చాలామంది అజ్ఞానులు అనుకునేంత సులభం కాదు పాట రాయడం, సినిమా పాట రాయడం అంటాడు ఆయన. సో లయలో రాసింది ప్రతిదీ పాట కాదు. ఇప్పుడు రెండెక్కిన రెండు కూడా నేను పాటలా పాడగలను, కానీ అది పాట అనరు. ఎంత సుదీర్ఘమైన రాగాలు తీసినా ఎక్కం పాట కాదు, అది లయలో పాడిన తమ్ముడు కనుక తాళం వేస్తూ పాడినా కూడా ఎక్కము పాట కాదు. అర్థవంతమైన ప్రతివాక్యము పాట కాదు. అర్థవంతమైన వాక్యం ప్రతిరోజు దినపత్రికల్లో చూస్తుంటాం, అనేక కవిత్వాల్లో చూస్తుంటాం, అది కూడా పాట కాదు. దానికి లయ జోడుండాలి. అలాగే ఒళ్ళంతా లయ, కళ్ళల్లో దయ ఉన్నవాళ్ళే గొప్ప కవులైనారు, గొప్ప పాటకారులైనారు. పాట ఎలా పుట్టింది ఇదంతా చెప్పడానికి ఇప్పుడు సమయము లేదు, నిజంగా చెప్పాల్సిన అవసరం ఉన్న ప్రేక్షకులు కూడా లేరు ఓపెన్గా, ఎందుకంటే అందరూ మాస్టర్సే ఉన్నారు. మాస్టర్స్ ముందు పాట ఎలా రాయాలి, ఎలా రాయాలని చెప్పాల్సిన పరిస్థితిని ఈ హాలులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు తప్పించేశారు నాకు. అయితే స్థూలంగా చెప్పాలనుకుంటే, కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపంగా మారింది, ఇది పాట ప్రయాణం. కార్యక్షేత్రంలో మొదలు పుట్టింది పాట, ఎల్ల భాషలకు తల్లి సంస్కృతము అని అన్నట్టుగా ఎల్ల సాహిత్యాలకు తల్లి జానపదము లేదా పాట. పద్యం కన్నా శ్లోకం కన్నా పాట ముందు పుట్టింది. అసలు భాషనే, మానవుడు ఆది మానవుని యొక్క సంభాషణనే లయాత్మకంగా ఉండేది అనేది తేల్చుకున్నటువంటి అంశం, పరిశోధనాంశం అది. మీరు మార్క్సిజం కవిత్వం అని రాసినటువంటి బుక్ కానీ, గిడుగువారు యొక్క పరిశోధన కానీ చూస్తే, పాట మొదలు భాష మాట్లాడుకునే కమ్యూనికేషన్ జరిగే క్రమంలో ఎవ్వరూ శ్లోకంలో మాట్లాడుకోలే, పద్యంలో మాట్లాడుకోలే, టెంపులుగా కూడా మాట్లాడుకోలేదు. ఒక దీర్ఘమైన, ఒక లయాత్మకమైనటువంటి పద్ధతిలోనే మాట్లాడుకున్నారు. మీరు గోండు సంస్కృతిలోకి వెళ్ళినా లేదా కోయి సంస్కృతిలోకి వెళ్ళినా, ఒరియా దగ్గరుండే అడవిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు గుంపులుగా ఇటు ఆడవాళ్ళు ఇటు మగపిల్లలు వస్తే, మా సినిమాలో
బృందగానాలు మేము రాస్తే డ్యూయట్లు రాస్తే మమ్మల్ని ఎగ్గిరిస్తారు, ఎవరన్నా జీవితంలో డ్యూయట్లు వాడుకుంటారా అని. కానీ మీరు ఒకసారి అమృత సంతానం అనే ఒక పుస్తకం చదవండి, అప్పలాచార్య గారు దాన్ని తెలుగులోకి చేశారు, అందులో వెళితే మనకు తెలుస్తుంది అడవిలో ఉన్న వాళ్ళు గుంపులుగా ఎదురైనప్పుడు ఎటు పోతాను మీరు ఏం చేస్తున్నారు అని అనుకోరు, అది పాటతో మొదలు పెడతారు, వాళ్ళు పాటతోనే జవాబిస్తారు. ఇలా మనం మూలాలకు వెళితే పాటతోనే సాహిత్యం ప్రారంభమైంది. సరే, రామాయణంలోకి వచ్చిన ఒక శ్లోకం లయాత్మకంగానే వచ్చింది, ఆ పిట్ట చనిపోయినప్పుడని మనం వింటాం మానిషాదాం అనే దగ్గర. ఇలా కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపంగా ఎలా మారింది, మధ్యలో తెలంగాణకు వచ్చేస్తే కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపంలోకి వచ్చేదానికన్నా మధ్యలో కథన క్షేత్రంలో కూడా పాట వచ్చేసింది. ఇది తెలంగాణ ప్రత్యేకత, తెలంగాణ యొక్క భూమిలో ఉన్నటువంటి ఆ ఉజ్వలత, ఆ సమరశీలత. దీనివల్ల కథన క్షేత్రంలో కూడా పాట కాలూనుతూ కాలక్షేపంగా మారిపోయింది. కథన క్షేత్రంలో పాటలు కన్నా ముందుకు వెళితే ఎవడబ్బ సొమ్మాని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని ధిక్కారంగా దేవుణ్ణే ప్రశ్నించినటువంటి కంచర్ల గోపన్న పాట చూస్తే తెలుస్తుంది పాటలో ఉన్న ఆ తిరుగుబాటు ఏంటో. ఎందరో మహానుభావులు అలా త్యాగయ్య చేసి ఉంటాడు. కానీ సీతాకు దేసి సింతాకు పథకము రామచంద్ర అన్నటువంటి ధిక్కారం, అది తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి గోపన్నలో చూస్తాం. ఇక్కడ ఉన్న మట్టిలోనే ఆ శక్తి ఉంటుంది, ప్రశ్న ఉంది, ప్రశ్నించేటువంటి ఒక తత్వం ఉంది ఇక్కడ. అందుకనే సంప్రదాయంగా వస్తున్నటువంటి భజన పాటలు కావచ్చు, లేదా దైవ కీర్తనలు కావచ్చు, లేదా ఇంకేమైనా అది చిందు భాగవతం కావచ్చు, ఇంకా దాసరి వాళ్ళు వేసే భాగవతం కావచ్చు, బుడబుడకల వాళ్ళు పాడే పాటలు కావచ్చు, జంగాలు పాడే, ఇలా ఈ పాటను అందుకున్నది భక్తి సంఘమైన అందుకున్నది, సమర సంఘమైన అందుకున్నది పాటని. అతి తేలికగా ఒక అర్థం కాని ఒక సైద్ధాంతికమైనటువంటి శక్తిని ప్రజల్లోకి తీసుకుపోవడం కంటే భగవంతుడు ఆయనకు రూపం లేదు, ఆయనకు గుణం లేదు, ఇట్లా ఒక పేద ఆధ్యాత్మికత చెప్పే అంశాన్ని అతి తేలికగా చేసి పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. పాట ఎప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి వాహిక, అది క్రోధాన్నైనా లేదా వేదాన్నైనా పాట తేలికగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. నా అదృష్టం ఏంటంటే, నేను తమ్ముడు చెప్పినట్టు నేను వెండి తెర పాటలు రాశాను, గుండె తెర పాటలు కూడా నేను రాశాను. ఇప్పుడే తమ్ముడు మార్గం లక్షణాన్ని ఎదురుగా ఉన్నాడు, మేము అనుకుంటున్నాం అక్కడ మా ఫ్రెండ్స్తో పాటు. అవ్వ కడుపులో ఉన్న 9 నెలలు అస్సలు తెలువై మాకు ఆకాలి దూపాలు, తల్లి పేగులో దాగి తల్లి నెత్తురు దాగి సల్లంగా ఉంటిమి ఉన్నన్ని రోజులు, పడగానే భూమి మీద మొదలయ్యే ఏడుపు కన్న తల్లి మమ్ముల గన్నప్పటి నుండి కడుపు నిండా తినలేదు మెతుకు, కంటి నిండా కనలేదు కునుకు, కంటి నిండా. ఇలా పాట ద్వారా ఎంత జటిలమైన అంశాన్నైనా అత్యంత తేలికగా తీసుకుపోయగలిగే పాటలు రాసినప్పుడు అవి గుండె తెర పాటలని నేను అనుకుంటాను.
గుండె తెర పాటలే కంఠదగ్నంగా రాసిన వాడు వెండి తెర పాటలు ఎడంచేత్తో రాసేస్తాడు, చాలా సులభంగా రాసేస్తాడు.